Hi friends, welcome to My Life, My Choice. ఈ రోజు నేను ఈ వీడియోలో మీతో మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి అలాగే మీరు కొత్త కొత్త కోర్సెస్ నేర్చుకోవడానికి ఒక మంచి యాప్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ యాప్లో మీరు మీకున్న ఫ్రీ టైంలో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చు, అలాగే కొత్త కొత్త కోర్సెస్ అనేవి నేర్చుకోవచ్చు. మనలో చాలామందికి స్కిల్స్ అప్డేట్ చేసుకోవాలని, కోర్సెస్ నేర్చుకోవాలని ఉంటుంది, కానీ మనీ లేక లేదంటే టైం సరిపోక మనము చేయకుండా ఉండిపోతాము. అలాగే మనకు చెప్పేవాళ్ళు సరైన నాలెడ్జ్తో ఉండకపోవడం వల్ల అలా కూడా మనము కొంచెం నెగ్లిజెన్స్ చేస్తూ ఉంటాము. అయితే ఈ యాప్ ద్వారా మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. మీ ఫ్రీ టైంలోనే మీరు ఈ కోర్సెస్ అనేవి నేర్చుకోవచ్చు, అలాగే మీకు డబ్బు గురించిన బాధ ఉండదు. చెప్పేవాళ్ళు కూడా చాలా మంచి యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అండ్ చాలా బాగా చెప్తారు. సో ఈ యాప్ ఏంటంటే కోర్సెరా యాప్. సో దీని గురించి మీలో ఎవరైనా విని ఉంటే మీకు తెలుస్తుంది. సో వినని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఆ కోర్స్ ఏంటి, దానికి సంబంధించిన వివరాలు మీతో షేర్ చేస్తాను. ముందుగా ఈ కోర్స్ యొక్క, ఈ యాప్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, దీన్ని మనం ఎక్కడి నుంచైనా మన ఫ్రీ టైంలో నేర్చుకోవచ్చు, అలాగే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. పెద్ద పెద్ద యూనివర్సిటీస్ నుంచి గోల్డ్ మెడలిస్ట్, మంచి మంచి ప్రొఫెసర్స్, పిహెచ్డీ చేసిన వాళ్ళు మనకి వాళ్ళ స్కిల్స్ని, నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉంటారు. సో యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. సో ఇప్పుడు కోర్స్ని ఎలా ఎన్రోల్ చేసుకోవాలో చెప్తాను. ముందుగా మీరు ప్లేస్టోర్కి వెళ్ళి కోర్సెరా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత క్రియేట్ అన్ అకౌంట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ నేమ్, మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ మీకు సెలెక్ట్ క్యాటలాగ్ అనేది ఒకటి కనిపిస్తుంది. అందులో వీళ్ళు ఆఫర్ చేసే కోర్సెస్ అన్నీ ఉంటాయి. అవి ఏంటంటే ఆర్ట్స్ రిలేటెడ్ కానీ, బిజినెస్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్, అలాగే సైకాలజీ, లాంగ్వేజ్, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇలాంటివి అన్నీ కూడా అక్కడ మనకు కనిపిస్తాయి. సో ఇందులో మనం ఏదైనా ఒక కోర్స్ని చూస్ చేసుకోవచ్చు. మీ ఇంట్రెస్ట్ని బట్టి ఒక కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. అయితే కొన్ని కోర్సెస్ అనేవి ఫీ ఉంటుంది మనం ఎన్రోల్ చేసుకోవాలంటే. అది ఫీ ఎందుకోసం అంటే, మనము ఆ కోర్స్ని కంప్లీట్ చేశాక, మనం ఆ కోర్స్ పాస్ అయ్యాక, సో మనకు సర్టిఫికెట్ ఇవ్వడానికి ఆ ఫీ అనేది తీసుకుంటారు. సో వితౌట్ సర్టిఫికేషన్ ఎన్రోల్ చేసుకోండి, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ఉంటుంది. సో ఇలా మీరు వితౌట్ సర్టిఫికేషన్ ఫ్రీ కోర్సెస్ అని మీరు సర్చ్ బార్లో కొట్టినట్లయితే మీకు ఫ్రీ కోర్సెస్ మీకు కనిపిస్తాయి. సో అందులో మీకు నచ్చిన కేటగిరీకి సంబంధించి, మీకు నచ్చిన ఫీల్డ్కి సంబంధించి స్కిల్స్ కానీ నేర్చుకోవచ్చు, కోర్సెస్కి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక్కో కోర్స్ అనేది ఒక్కో టైం పీరియడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, డిపెండ్స్ అపాన్ ద కోర్స్. సో మీరు 3 weeks, 2 weeks, 4 weeks అలా ఉంటుంది టైం పీరియడ్ అనేది. అక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఏ వీక్కి ఎన్ని అవర్స్ మీరు దాన్ని చదవాల్సి ఉంటుంది అనేది. సో వాళ్ళు చెప్తూ ఉంటారు ప్రొఫెసర్స్, మనం వినాల్సి ఉంటుంది. మనకు ప్రొనన్షియేషన్ అర్థం కాకపోయినా కూడా కింద మనకి టెక్స్ట్ అనేది ఉంటుంది. సో ఏదో ఆన్లైన్ కోర్సు మనం ఏదో గూగుల్లో సెర్చ్ చేసి చదివినట్టు అయిపోయింది చదివాము అని అనుకునేలాగా ఉండదు. ఎందుకంటే మనకు ఫస్ట్ వీక్ చాప్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాప్టర్కి క్విజ్ అనేది ఉంటుంది. అంటే మనం ఎంతవరకు అర్థం చేసుకున్నాము అనేది వాళ్ళు చెప్పిన దానిపైన క్విజ్ అనేది ఉంటుంది. మనకి మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి. సో మనము కరెక్ట్గా ఆన్సర్ చేసినా, రాంగ్గా ఆన్సర్ చేసినా నెక్స్ట్ లెవెల్ చదువుకోవచ్చు. బట్ మనకి ఎంత అర్థమైంది అనేది సెల్ఫ్గా చూసుకోవడానికి అది యూజ్ అవుతుంది.
సో తర్వాత అసైన్మెంట్స్ అనేది ఇస్తారు. సో అసైన్మెంట్స్ని మనము ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటే సరిపోతుంది, దీనికి మన మొబైల్లోనే ఫినిష్ చేయవచ్చు. ఒకవేళ అసైన్మెంట్స్లో కానీ ఇంకా కోర్స్ మనకు అర్థం కాకపోయినా కానీ మనకి ఫోరం అనేది ఒకటి ఉంటుంది, అందులో మనము ప్రొఫెసర్తో మన డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. లేదు అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుండి సేమ్ కోర్స్ని చేస్తున్న స్టూడెంట్స్ ఉంటారు. సో మనం అడిగే క్వశ్చన్స్కి ప్రొఫెసర్ ఆన్సర్ చేయవచ్చు, లేదంటే కో స్టూడెంట్స్ అయినా మన డౌట్స్ని క్లారిఫై చేస్తారు. అలాగే మనము అకౌంట్ క్రియేట్ చేసుకునేటప్పుడు మన మెయిల్ ఐడి ఇచ్చి ఉంటాం కాబట్టి మనకి కోర్సెస్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు వాళ్ళు మెయిల్స్ చేస్తూ ఉంటారు. మనము ఎన్రోల్ చేసుకోగానే మెయిల్ వస్తుంది. అలాగే కొత్త కొత్త కోర్సెస్ ఏమైనా ఉంటే కూడా మెయిల్ అనేది పంపిస్తారు. సో మీకు కనుక స్కిల్స్ నేర్చుకోవాలి, కోర్సెస్ నేర్చుకోవాలి అని ఎవరికైతే తపన ఉంటుందో వాళ్ళు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నేను దీన్ని పర్సనల్గా కొన్ని మంత్స్ నుండి యూజ్ చేస్తున్నాను ఈ యాప్ని. కొన్ని కోర్సెస్ అనేవి కూడా నేను ఎన్రోల్ చేసుకున్నాను. సో చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది నాకైతే. మీరు ఒకసారి కోర్స్ అటెండ్ అయ్యి శ్రద్ధగా వింటున్నట్లయితే వాళ్ళు చెప్తున్న కంటెంట్ వర్తా కాదా అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. సో కంటెంట్ పైన మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా మంచి పేరున్న యూనివర్సిటీస్ నుంచి చేసిన ప్రొఫెసర్సే, చాలా ఏజ్డ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళే ఉంటారు. సో ఈ ఇన్ఫర్మేషన్ కొంతమందికైనా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ అనేది నాకు మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి యూజ్ అవుతుంది, ఒక బూస్టింగ్ లాగా నాకు అనిపిస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీలైతే నేను ఈ కోర్సెరాకు సంబంధించిన కొన్ని పిక్స్ అనేవి యాడ్ చేస్తాను, ఇఫ్ పాసిబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.